Skeleton is brought to you by Havelock Lubricants and Petroleum Products. Havelock Lubricants and Petroleum Products is a highly recommended choice from the automobile engineer. Speed up your bike with Havelock Ultra, which is firmly synthetic blend, gives complete protection to your engine. The gear oil of Ultra Turbo is an ultimate experience in road. An ISO certified faster, stronger, better for your engine with 100% quality. The best quality of Havelock will protect your engine from the extreme climate conditions, aid the acceleration sprit for the longer and smoother. Havelock is also a choice of saving your economy. Let's be the customer of Havelock products, which will give the wonderful experience. Believe us, your experience is our growth. The leading lubricants, Havelock. Keep running, never look back for your engine protection. We have here for you. Thanks for our million happy customers. Welcome to Jayendra TV News. Nenu mee Narayana, munduga mukhyamsalu. కేసులు పెరుగుతున్నాయని టెస్టులు ఆపడం సమంజసం కాదు. వేగుల జోగేశ్వరరావు. జోగినీలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కలెక్టర్ గంధం చంద్రుడు. కరోనా రోగులకు మనోధైర్యం నింపిన ఎమ్మెల్యే సత్యనారాయణ రెడ్డి. కరోనా ఉద్రిక్తి కారణంగా పండుగలు ఇంటి వద్దే జరుపుకోవాలని ఆర్డీఓ ఎంఎస్ మురళి సూచించారు. నేడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో పండుగల నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మురళి మాట్లాడుతూ రాబోయే వరలక్ష్మి వ్రతం, బక్రీద్ పండుగలు ఇంటి వద్దే జరుపుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీ రవి మనోహరాచారి, తహసీల్దార్ సురేష్ బాబు, కమిషనర్ రవి, సిఐలు తమీం అహ్మద్, శ్రీనివాసులు పాల్గొన్నారు. परेशानी ज्यादा है और पूरे जानवरों में एक जगह जमा होना और जैसे पहले से चला आ रहा है गड़ा खोद कर गड़ा जरा गहराई के साथ खोदी है तो फायदा भी ज्यादा होता है. घर में पहले करते थे ना खून भी खून चीज जो होता गड़ा खोदने की जगह घर में कहाँ है. घर में जीने करने जगह में गड़ा खोद तो खून बह करने का होता है. ये कहाँ है ఇప్పుడు ఉన్నటువంటి వైరస్ వైరస్ యొక్క తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం వారు కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు ఈ బక్రీద్ పండుగ సందర్భంగా. కాబట్టి మామూలుగా బక్రీద్ అంటే కుర్బానీ చేయడం ముఖ్య అంశం మతాచారం మేరకు. కాబట్టి ఈ కుర్బానీ చేయడం కూడా ఒకే చోట కానీ లేదు వీధుల్లో పబ్లిక్ ప్లేసెస్లో చేస్తే దానివల్ల తీవ్రమంది వైరస్ పెరిగే తీవ్రత దృష్ట్యా దానిలో ఆర్డీఓ గారు ప్లస్ అదేవిధంగా తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ మా వాళ్ళు ప్లస్ మన శాసనసభ్యులు గారు అందరం కూడా ప్లస్ మత పెద్దలు ఆ ముస్లిమ్స్ వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. ఏమంటే కొన్ని ఏరియాస్ కలిపి ఒక చోట అట్లా సో మదనపల్లిలో వాళ్ళు చెప్పిన కొన్ని ఓపెన్ ప్లేస్ ఎక్కడైతే ఉన్నాయో కుర్బానీ చేయడం కొరకు కొన్ని ప్లేసెస్ను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకు వాళ్ళకి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి దగ్గరలోనే ఈ ప్రాంతాలు గుర్తించడం జరుగుతుంది. సో దయచేసి వాళ్ళందరూ కూడా అదే ప్లేస్కి వచ్చి కుర్బానీ చేసుకుని పోతారు. ఇంట్లో కానీ లేదా బయట వీధుల్లో కానీ ఈ కుర్బానీ కార్యక్రమాలు అంటూ ఏమి చేయకూడదు. అది వాళ్ళు కూడా ఒప్పుకున్న మత పెద్దలు కానీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మాట్లాడి ఆ ప్రకారం వాళ్ళు అక్కడ ఈ మూడు రోజులు కూడా ఈ బక్రీద్ పండుగ జరుపుకునేదానికి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎవరికి ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఈ వ్యాప్తి ఈ కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేదానికి అందరూ కూడా సహకరించారు. వాళ్ళకి ధన్యవాదాలు. ముఖ్యంగా శాసనసభ్యులు గారు చెప్పిన ఏదైతే ఉన్నాయో వాటికి వాళ్ళు అంగీకరించడం జరిగింది. వాళ్ళకందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా
ఈ వరలక్ష్మి వ్రతం కూడా ఉంది కాబట్టి గుళ్ళల్లో మాస్ పూజలు అనేది అలవలేదు, ఎక్కడ కానీ చేయకూడదు. వచ్చినప్పుడు కూడా 45 సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అక్కడ శానిటైజ్ చేస్తూ కంపల్సరీ వాడాల, పరిశుభ్రంగా ఆ పరిసరాలు కూడా ఉంచుకోవాలా, మాస్కులు కంపల్సరీ ధరించాలా, ఇవన్నీ కూడా పాటిస్తూ ఈ ప్రజలందరూ కూడా ఈ రెండు పండుగలు సహకరించాలని ఈరోజు గౌరవ శాసనసభలు అయితేనేమి ఇక్కడ ఉండే కమిటీ మెంబర్లు అందరూ కూడా కోరడం జరిగింది. ఆ విధంగా మత పెద్దలు కూడా ఒప్పుకోవడం జరిగింది. అందరూ కూడా సామరస్యంతో ఈ కరోనా విజృంభణ లేకుండా చేయాలంటే ఈ ఏమైతే నియమ నిబంధనలు ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని తప్పకుండా పాటించవలసిందని కోరుతున్నాము. ఎక్కడ ఏదైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఆ క్లీన్ చేయడం కానీ వాటిని తీసుకుపోయి దూర ప్రాంతంలో వేయడం కానీ జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ సహకరించి ఈ అందరూ కూడా దీని సామరస్యంగా ఈ రెండు పండుగలు జరుపుకోవాలని కోరడం జరుగుతుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో కరోనా పరీక్షలు పెంచడానికి అదనపు మిషన్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆర్డీఓ ఎంఎస్ మురళి తెలిపారు. ఎమ్మెల్యే నవాజ్ బాషా జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసి వైద్య అధికారులతో సమావేశమై కరోనా పరీక్షలపై ఆరా తీశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు డిఎస్పీ రవి మనోహరాచారి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రామ్మూర్తి నాయక్ పాల్గొన్నారు. ఇక్కడ టెస్టులు లేట్ అవుతున్నాయి, ఇక్కడ సిబ్బంది తక్కువ ఉండాలని ఎందుకంటే రోజు రోజుకి మాకు తెలుసు పాజిటివ్ కేసు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ప్రైమరీ కాంటాక్ట్లు అయితేనేమి వాళ్ళు పెరుగుతుందని కూడా టెస్ట్ కూడా మనకి పెరుగుదల సంఖ్య పెరుగుతుంది. ఇక్కడ మనం యాక్టివ్గా ఇంకా ఈరోజు హాస్పిటల్ రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎన్ని మిషన్స్ ఉన్నాయి, ఇంకా రిక్వైర్మెంట్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, కిడ్స్ ఎన్ని కావాల్సి వస్తుంది, అంటే ఇచ్చిన కిట్స్ కూడా నెంబర్ ఆఫ్ కిట్స్ కూడా ఇక్కడ సరిపోవని ఉన్నారు. కాబట్టి దానికి ఇంకా ఇంకా రెండు మిషన్లు వస్తే ఎక్కువ పెరుగుతున్న సంఖ్య కాబట్టి మనం ఎక్కువ తీసుకునేదాన్ని కూడా ఉంది. అనాలసిస్ కూడా చేసి ఇప్పుడు మనం వచ్చిన పేషెంట్ని బట్టి ఇక్కడ సీవియరిటీని బట్టి కూడా మనం తిరుపతికి పంపించడం జరుగుతుంది. ఈ టెస్టులో కూడా విటిఎస్ అనేది తిరుపతికి పంపిస్తున్నాం. ఇక్కడ ర్యాపిడ్ టెస్ట్ అయితేనేమి మేము విఎల్ఎం కూడా ఇక్కడే చేస్తున్నాము. దాన్ని కూడా కిట్స్ కూడా అంటే ఇంకా ఎక్కువ మిషన్లు కావాలా ఇక్కడ పెరిగే దీన్ని బట్టి దాని గురించి ఈరోజు ముఖ్యంగా సూపరింటెండెంట్ గారితో సారూపంగా సమీక్షించి ఇంకా ఎన్ని కావాలా దానిపైన అనేది జిల్లా కలెక్టర్ గారికి ద్వారా ఎక్కువ తెప్పించే కూడా ఇంకా రెండు మిషన్లు కూడా మనకి టెస్టింగ్ మిషన్ ఇంకా వస్తే కూడా స్పీడ్గా ఇంకా ఎక్కువ చేసేది టెస్టులు చేసేది. ఎక్కడ కానీ ఎందుకంటే ప్రభుత్వం సీఎం గారు చెప్తున్నది ఒకటి, ఎక్కడ కానీ పేషెంట్లకి ఈ కోవిడ్ పేషెంట్లకి ఇబ్బంది లేకుండా ఈ బెడ్ అయితేనేమి ఈ టెస్ట్ అయితేనేమి త్వరగా చేయాలని, దానికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అనుకున్నాను. కాబట్టి మనకి ఇక్కడ డిమాండింగ్ ఎంత ఉంది దాని ప్రకారం తీసుకొని జిల్లా కలెక్టర్ ద్వారా మనకు ముందుగానే తెప్పించుకుంటే ఇలాంటి అంటే గవర్నమెంట్కి మంచి పేరు బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు అడిగినా కిట్లు లేవు అనేది రాకుండా ఎక్కడ నిర్మూలించేదానికి ఇంకా రెండు మిషన్లు ప్లస్ కిట్స్ కూడా ఇప్పటికప్పుడు శాసనసభ్యుల ద్వారా ఇక్కడ మా ద్వారా సూపర్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు కూడా కొంతమంది పేషెంట్లు కూడా ఓపికగా అనేది ఉండాలా, ఎందుకంటే కేసులు పెరుగుతున్నాయి కాబట్టి వచ్చిన వెంటనే ఒక గంటలో రిపోర్ట్ కావాలనేది అడుగుతున్నాము. కొన్ని లేని ఉండాలి ఈ టెస్ట్ వీటిఎస్ అయితే అక్కడ తిరుపతికి పోయి రావాలి టెస్ట్ అనేది. ర్యాపిడ్ కూడా ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఈ ర్యాపిడ్లో కూడా అవి త్వరగానే వస్తుంది రిజల్ట్. విఎల్ఎం కూడా ఇక్కడ మినిమం 1 అవర్ నుంచి 2 అవర్స్ కూడా ఉంటే ఉంటుంది. మళ్ళీ ఒకసారి పాజిటివ్ వస్తే మళ్ళీ దాని కన్ఫర్మేషన్ టెస్ట్ మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఇట్లా టెస్టులు కూడా సంఖ్య కూడా సిబ్బంది కూడా పెరిగేది. ఇక్కడ సిబ్బంది కూడా కొంతమందికి రావడం ఇవన్నీ ఉన్నది కాబట్టి అన్ని కేర్లు తీసుకోవడం సిబ్బంది కూడా వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకుంటూ ఈ కోవిడ్ నివారణకి అందరూ కూడా భాగస్వామ్యం ప్రజలు కూడా ముఖ్యంగా ఏదైతే లాక్డౌన్ టైం అని పెట్టారో వాళ్ళు కూడా ప్రజలు కూడా మాస్కులు అనేది కంపల్సరీ ధరించాలా, శానిటైజర్స్ వాడాలా, సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలా, అంగళంలో కూడా వాళ్ళు ఎక్కువ మంది గుంపులు కాకూడదు ఇవన్నీ కూడా చెప్తున్నారు. అయినా కానీ వాళ్ళ నిలబడతలో ఉంది వచ్చినప్పుడు చూస్తాంలేని ఎక్కువ మంది మాస్కులు కూడా ధరించలేకుండా అవన్నీ కూడా ప్రజలు కూడా గ్రహించి ఎందుకంటే ఇంకా రాబోయే రోజులు వర్షాలు ఉన్నాయి, ఈ నెలంతా కూడా
ఈ కోవిడ్ కేసు పెరిగేదని కూడా ఆస్కారాలు ఎక్కువన్నాయి కాబట్టి దయచేసి ప్రజలు కూడా దీనికి సహకరించాలా. రాబోయే మనం ఇప్పుడే చెప్పినట్లు పండుగలు కూడా వస్తున్నాయి కాబట్టి దానికి కూడా అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. మదనపల్లి పట్టణంలో విధించిన లాక్డౌన్ కారణంగా కుటుంబ జీవనం కష్టంగా మారిందని, కనీసం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రయాణికులను తరలించడానికి అనుమతినివ్వాలని సిఐటియు ఆటో యూనియన్ కార్మికులు కోరారు. పలువురు ఆటో కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు మాట్లాడుతూ, మదనపల్లి పట్టణంలో సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల తర్వాత పూర్తి లాక్డౌన్ కారణంగా తమకు బాడుగులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ జీవనం కోసం నానా ఇక్కట్లు పడాల్సి వస్తోందని వాపోయారు. ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయని, బస్టాండ్ నుంచి ప్రయాణికులను చేరవేయడానికి అనుమతి ఇవ్వాలని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈరోజు మదనపల్లి పట్టణంలో కరోనా మహమ్మారి ఆవరించడం వల్ల మాలాంటి నిరుపేద ఆటో డ్రైవర్లు అయినటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ ఆటోల్లో నిలుపుదల చేస్తున్నారు. దయవుంచి మా ఆటో డ్రైవర్లకు సిఐటియు ఆటో యూనియన్ తరఫున ఆటో యూనియన్ తరఫున ఆటోలు నడుపుకోవడానికి కొంచెం పర్మిషన్ ఇవ్వాల్సిందిగా అధికారులను విన్నవించుకుంటున్నాం. పట్టణంలో విలయతాండవం చేస్తుంది. ఈరోజు దాదాపు 260 కేసులకి చేరుకుంది ఈరోజు మదనపల్లి పట్టణం. దీన్ని నివారించడానికి మదనపల్లి పట్టణంలో లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తూ అధికారులు నిర్ణయం చేశారు. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. ఆ నిబంధనలకు లోబడే అందరూ కూడా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఈరోజు బయట ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్టాండ్కు బస్సులు వస్తున్న కారణంగా ఈ బస్సుల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ప్రయాణికులు తమ సొంత ఇళ్ళకి పోవడానికి కావచ్చు, లేదంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి కానీ ఆటోలన్నీ ఆగిపోవడం ద్వారా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఆటో సీరియల్లో ఉన్న డ్రైవర్లకి ఆటోలు నడుపుకోవడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా డిఎస్పి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూనే ప్రయాణికులను తరలించేదానికి ఈ ఆటో డ్రైవర్లు ఈ చర్యలు తీసుకుంటారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ ఆటో డ్రైవర్ల పరిస్థితులు ఈ కరోనా పనులన్నీ ఆగిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళ జీవన పరిస్థితులు కొంతలో కొంత తోడుండడానికి ఇది అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్న అవకాశాలని ఆటో డ్రైవర్లకు అనుకూలంగా మార్చాలని చెప్పేటటువంటిది మేము విజ్ఞప్తి చేస్తాము. అందుకని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, జెడ్పీ హై స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఆటో సీరియల్కి కొంతమంది డ్రైవర్లకి ఆటోలు నడుపుకోవడానికి అనుమతి ఇవ్వడం ద్వారా ప్రయాణికులకు కూడా అండగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఆటో డ్రైవర్లకి అనుమతిని ఇవ్వాల్సిందిగా డిఎస్పి గారిని, అదేవిధంగా మదనపల్లి సబ్ కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం హరిజనవాడలో కొంతమందికి కరోనా వైరస్ రావడంతో రెడ్ జోన్గా ప్రకటించిన అధికారులు కూలీ పనులకు పోకుండా ఇంట్లోనే ఉన్న కుటుంబాలకు బ్రాహ్మణ కాలువ హరిజనవాడ వైసీపీ నాయకుడు నరేష్ తన సొంత నిధులతో నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ, ఆ గ్రామంలో చెయ్యి ఆడితే గాని డొక్కాడిన కుటుంబాలు 30 దాకా ఉంటాయని, ఆ గ్రామంలో కొంతమందికి వైరస్ రావడం, ఆ పేద కుటుంబాలు ఎక్కడా కూలీకి వెళ్లలేక అవస్థలు పడుతున్నారని, అది గమనించిన స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డిని ఆదర్శంగా సుమారు 10,000 రూపాయలు విలువ గల కూరగాయలను ప్రతి కుటుంబానికి 10 కోడిగుడ్లను అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కాలువ దళితవాడ వైసీపీ యువకులు పాల్గొన్నారు. మండల నాయకుడు బ్రహ్మానంద రెడ్డి, భానుకుమారు, కారిపల్లి ఏడవిలో కరోనా వల్ల రెడ్ జోన్ పెట్టారు. ఇక్కడ 30 కుటుంబాలు పనికి వెళ్లకుండా 15 రోజులు ఇంట్లోనే ఉండడం వలన ఆధ్వర్యంలో మండల ఆయన ప్రోత్సాహంతో మండల నాయకుడు మండల నాయకుడు బ్రహ్మానంద రెడ్డి గారు, భానుకుమార్ గారు వారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ కాలయ యూత్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడుండే 30 కుటుంబాలకి 10 కోడిగుడ్లు, టమాటాలు, ఎర్రగడ్డలు, 4 రకాల కూరగాయలు ఇక్కడ పంపిణీ చేయడం జరిగినది. రామచంద్రాపురం మండలం శ్రీ రామాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కరుణ కాలనీలో ఉన్న ఎరుకుల యానాది కులస్తులను బెదిరించి భయపెట్టడానికి రౌడీలను ప్రోత్సహిస్తున్న రెవెన్యూ అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం బయట రోడ్డుపై మౌన నిరసన తెలియజేశారు. రామచంద్రాపురం మండలం శ్రీరామాపురం
శ్రీ రామాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కరుణ కాలనీలో ఉన్నటువంటి ఎరుకల యానాది కులాలకు చెందినటువంటి నిరుపేదలు గత 25 సంవత్సరాల పైచిలకు అక్కడ గుడిసెలేసుకొని నివాసం ఉంటున్నారు. అనేక ఆటుపోటల్ని తట్టుకొని ఆకలి బాధలు భరించి కరోనాని జయించి ఈరోజు అక్కడ బతుకుతున్నటువంటి నిరుపేదల పైన ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారి కొంతమంది రౌడీల్ని ప్రోత్సహించి ఆ గిరిజనుల దగ్గరికి పంపించి వారందరినీ కూడా ఖాళీ చేయించకపోతే గుడిసెల్ని రాత్రికి రాత్రే తగలబెడతావు, ఆ గుడిసెల్లో మిమ్మల్ని కూడా ఖాళీ చేస్తావు అనేటువంటి ఒక బెదిరింపు ధోరణిని తీసుకొస్తున్నటువంటి రెవెన్యూ అధికారి పైన చర్యలు తీసుకోవాలని ఈరోజు రెవెన్యూ మండల కార్యాలయం ఇక్కడ నిరసన మౌన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కాబట్టి ఈ మౌన కార్యక్రమంలో భాగంగా తప్పకుండా రెవెన్యూ సంబంధించినటువంటి పై అధికారులు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు తక్షణమే స్పందించి కరుణ కాలనీ నిరుపేదలైనటువంటి గిరిజనులకు న్యాయం చేయాలని వారికి రక్షణ కల్పించాలని వారికి తప్పకుండా ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తూ వారికి పక్కా గృహాలు కట్టించాలని అదేవిధంగా వారి కాపురాలు ఉన్న గుడిసెలకు తప్పకుండా రక్షణ కల్పించాలని భద్రత కల్పించాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆందోళనని ఉధృతం చేస్తున్నాం, ఎత్తనం చేస్తున్నాం. ఆ సంబంధిత రౌడీలపైన నిన్న సాయంత్రమే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసులు కూడా తక్షణమే స్పందించి ఆ రౌడీలైనటువంటి అంబేద్కర్ యువజన సంఘాన్ని అడ్డం పెట్టుకొని వస్తున్నటువంటి రౌడీలను కూడా అరెస్టు చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం కమ్మపల్లి పంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నాగయ్య గత కొద్ది నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ప్రభుత్వం ఆర్థిక సహాయం క్రింద తెరచానూరు శిల్పారామంలో స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా మృతుడు నాగయ్య భార్య సునీతకు 5 లక్షల రూపాయలు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలం ఎంఏడిఓ రాజశేఖర్ రెడ్డి, ఏడీపీ పద్మలత, ఏపీఓ హంసవేణి, ఈసీ కిషోర్, మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలంలో కరోనా తీవ్రత పెరుగుతున్న కారణంగా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలం మొత్తం లాక్డౌన్ అమలుపరచడం జరిగిందని తహసీల్దార్ కె దుర్గారావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలంలో 19 గ్రామాలలో లాక్డౌన్ సక్రమంగా అమలు జరుగుతుందని అన్నారు. ఉదయం 6 నుండి 10 గంటల వరకే అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగిందని, అయితే నిన్న కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు నుండి సడలింపులు ఉంటాయని అన్నారు. ఇప్పటి వరకు సుమారు 60 కరోనా కేసులు నమోదయ్యాయని, కాగా పలు చోట్ల రెడ్ జోన్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించి ఇంట్లోనే ఉండాలన్నారు. గ్రామ రెవెన్యూ అధికారుల ద్వారా బాగా విస్తృతమైనటువంటి ప్రచారం మైకుల ద్వారా చేయించడం అయింది. అలాగే మన పోలీసు వారితో కూడా మనం ప్రచారం చేయడం జరిగింది. ఎవరు కూడా కలెక్టర్ గారి ఆర్డర్లు మన ఉత్తర్వులను పురస్కరించుకుని ఉదయం 6 నుంచి 10 గంటల లోపల మాత్రమే వారి యొక్క ఎమర్జెన్సీ సర్వీస్ అన్ని పూర్తి చేసుకోవాలి. 11 గంటల నుంచి తర్వాత ఏ పరిస్థితులు కూడా మరలాడు ఉదయం 6 గంటల వరకు కూడా ఎవరు కూడా ఇది వెళ్ళడానికి వీల్లేదు. ఆ విధంగా ఆ ప్రకారం మనం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. త్రూ దీనికి సంబంధించి మన ఎంపీడీఓ తర్వాత పంచాయతీ కార్యదర్శి అందరికి చెప్పడం జరిగింది. ఆ విధంగా మనం అన్నీ కూడా పాటించడం జరుగుతుంది. అందుకని ఇంతవరకు కూడా మండలం మొత్తం మీద ఈ రోజు వరకు ఇప్పటి వరకు మొదలుపెట్టిన దగ్గర నుంచి మనకు టోటల్గా 60 కేసులు వరకు సుమారుగా మాత్రమే వచ్చినాయి, అంత మించి ఎక్కువ రాలేదు. అదే అలాగే ప్రతి ఆదివారం నాడు కూడా మాంసం నాన్ వెజిటేరియన్ కూడా అమ్మకాలు అనేది కూడా ఈ విధంగా కూడా ఉండకూడదని జరుగుతున్నాం. ఆ విధంగా మనం ఖచ్చితమైన రూల్స్ పాటించడం జరిగింది. ఆ ఉత్తర్వులు అనుసరిస్తే మనం ఎవరైనా ఉల్లంఘిస్తే లాస్ట్ గత ఆదివారం నాడు అంగర్లో కూడా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తే వారి మీద మనం కేసు ఫైల్ చేయడం జరిగింది. అలాగే మొన్న ఆదివారం నాడు కోరిమేలులో కూడా దీనికి ఎగ్నెస్ట్గా మాంసం ఎవరైనా అమ్ముతుంటే వారి మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం అన్నీ కూడా మన పరిస్థితులు అన్నీ కూడా మనకు అనుకూలంగా అందుబాటులో ఉన్నాయి. ఏమని ప్రస్తుతం అయితే ఏ విధమైన మన పరిస్థితి కూడా మించి వెళ్ళలేదు. అంతా ప్రజెంట్ మన చేతిలోనే ఉంది. కార్యదర్శులు అందరూ కూడా ప్రతిరోజు శానిటేషన్ పాటిస్తున్నారు. మేము ఎక్కడైతే ఈ రెడ్ జోన్ మనం డిక్లేర్ చేసామో అక్కడ ఖచ్చితంగా మనం అక్కడ ఆ ఏరియాని మనం కట్టుదిట్టం చేసి కర్రలు కట్టడం ద్వారా మనం అందరూ పకడ్బందీగా అమలు చేయడం జరిగింది. దీనికి గ్రామ రెవెన్యూ అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శులు మరి పోలీసు వారు కూడా సహకరించడం జరుగుతుంది. దీంతోపాటు ప్రజలు కూడా మనం దీనికి అనుగుణంగా కూడా సహకరిస్తున్నారు. అందువల్ల మనం ఎక్కువగా ఇక్కడ ఈ మండలం విస్తృతం జరగలేదు. అందువల్ల మనకి 60 కేసుల వరకు మించి ఉండలేదు. ఇది మండలం యొక్క స్టేటస్. జిల్లాలో కరోనా తీవ్రత చూస్తుంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మొదటి స్థానం చేరుకుంటుందేమో అనే సందేహం కలుగుతుందని సీనియర్ తదేప నాయకులు నెక్కటి బాలకృష్ణ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం, కానీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సంక్షేమం అంటే ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా మారాలన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా బాధితుల పట్ల ప్రభుత్వానికి అలసత్వం పనికిరాదంటూ టెస్టుల విషయంలో ర్యాపిడ్ కిట్లు లేవని, ఆసుపత్రిలో బెడ్లు లేవని, మౌలిక సదుపాయాలు కూడా లేవని చాలా బాధాకర విషయం అన్నారు. క్వారంటైన్లో ఉండి అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. కనీసం వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూస్తూ అనేక ఇబ్బందులు, ఏదో పెడుతున్నారో తింటున్నారో అన్నట్టుగా కాకుండా ఒక ముచ్చు వాళ్ళకి ఎంతో గౌరవంగా మనం దానం చేస్తాం. అంతకంటే అత్యంత హీనంగా భయంకరమైన వ్యాధిగా చూస్తూ వాళ్ళని ముందుగానే తెగులు కంటే ముందు ఈ యొక్క నడకతోటే వాళ్ళని చెప్పే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఈ వేళ ఎక్కడ చూసినా టెస్ట్ యూనిట్లు లేవంటున్నారు, లేదా క్వారంటైన్లో ఉండాలి స్పెషలిస్ట్ లేవంటున్నారు, లేదా హాస్పిటల్ ఫుల్ అయిపోయి ఉన్నారు. ఎవరిని ఏ విధమైన రికమెండేషన్ చేసినా కూడా హాస్పిటల్లో ఎవరు జాయిన్ చేసుకోవట్లేదు. ఎందుకంటే రీసెంట్గా 2-3 కేసులు నేనే హ్యాండిల్ చేశాను, నా వల్ల కూడా కాలేదు. కాబట్టి ప్రభుత్వం ఇంకేదో ప్రజల యొక్క ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజాసంఖ్యం అనే ప్రధానం ముందు, తర్వాత అభివృద్ధి అన్నా ఇంటింటికి బియ్యం అన్నా ఇంటింటికి పింఛన్లు అన్నా లేదా వాళ్ళకి ప్రతి కులానికి మతానికి మన ఇచ్చే డబ్బులన్నా ఈ ముఖ్యం కాదు, ముందు ప్రజల సంఖ్య ముఖ్యం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇమ్మీడియట్గా ప్రతి నియోజకవర్గంలోనే కూడా ఒక కాలేజీని తీసుకుని దాన్ని తప్పకుండా క్వారంటైన్గా మెయింటైన్ చేస్తూ వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఈ విధంగా టెస్టులు చేసినట్లయితే దీన్ని కంట్రోల్ అవుతుంది తప్ప, ఇలా విచ్చలవిడిగా వదిలేసినంత మాత్రాన ఎవరింటికాడ ఉండండి, మీ చావు మీరు బతకండి, ఉన్న వాళ్ళు ఉంటారు చచ్చిన వాళ్ళు చేస్తారనేది విధానం తప్పు. దీని వెంటనే ఇమ్మీడియట్గా రెక్టిఫై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజా సంక్షేమం మర్చిపోతే ఏ ప్రభుత్వాన్ని ఏదన్నా గాలి పట్టుకుపోయే పరిస్థితి. కాబట్టి ప్రజల హక్కు, ప్రజల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం, ప్రభుత్వ బాధ్యత, దీని కర్తవ్యం. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్గా టేకప్ చేసి ప్రతి నియోజకవర్గంలో ఒక కాలేజీని తీసుకుని తద్వారా ఈ పాలిటిక్ మీటింగ్ చేసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా పనిచేస్తున్నాం. ఇప్పటికే చేదాటిపోయింది, ఇంకా మరింత ప్రబలకుండా ప్రతి నలుగురిలో ముగ్గురు వద్దని ఒక నానుడిగా చెప్తున్నారు. అదే ఉత్పన్నం అయితే ప్రజలు ఉండరు, పాలకులు ఉండరు, ఇంకా ఇప్పుడు తర్వాత ప్రభుత్వాలు ఉన్నా లేకపోయినా వేస్ట్. కాబట్టి వెంటనే గమనించి ఇమీడియట్గా టేక్ యాక్షన్ ఇమీడియట్లీ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి రాముడమ్మపేటలో కరోనా సోకిన వ్యక్తి హోం క్వారంటైన్ పూర్తి చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినందున వారికి ఫ్రూట్స్ అందించి మనోధైర్యం తెలిపారు. కరోనా సోకిన వారు అధైర్య పడవలసిన అవసరం లేదని, వైద్యులు ఇచ్చిన సూచనల ప్రకారం నడుచుకుంటే పూర్తిగా నయమవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు నల్లమిల్లి మురళీమోహన్ బాలకృష్ణారెడ్డి, పాదూరి డేవిడ్ రాజు, నాని వెంకటేష్, గుమ్మడి రవికుమార్, ఏఎన్ఎం భారతి తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనంతపురం జిల్లా గుత్తి మండలం గాంధీనగర్ గ్రామ సమీపంలోని 63వ నంబర్ జాతీయ రహదారిపై నీటి ప్రవాహానికి కారు నీటిలో కొట్టుకుపోయింది. అందులో ఉన్న ప్రయాణికులను గ్రామస్తులు రక్షించారు. రాకేష్ యూసఫ్ కడప నుండి కర్ణాటకకు వెళ్తుండగా గుత్తి వద్ద ఘటన చోటు చేసుకుంది. దీంతో గ్రామస్తులు కాపాడడంతో రాకేష్ యూసఫ్లు సురక్షితంగా బయటపడ్డారు. అనవసరం కదా పోవడం, వాడు ఆ లోతున్నాడు ఎక్కువ. స్విమ్మింగ్ చేసినట్టుంది వాళ్ళ కాదు
పడవ అయిపోయింది వాళ్ళకి అది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో కలెక్టర్ గంధం చంద్రుడు ఆధ్వర్యంలో పలువురు జోగినీలకు నిత్యావసర పంపిణీలు చేశారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భగవాన్ సత్యసాయి సేవా సమితి, ఆశ్రయ స్వచ్ఛంద సంస్థ, దళిత సంఘం ఆధ్వర్యంలో జోగినీలకు నిత్యావసరాలతో పాటు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర సమయాల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన జోగినీలు, మహిళలు సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించడం అందరికీ ఆదర్శమని, రోడ్ల వెంట మార్పు లేకుండా తిరిగేవారు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని కలెక్టర్ ప్రశంసించడం గమనార్హం. వారి యొక్క ఆధ్వర్యంలో ఎస్సీ సంక్షేమ సంఘం నుండి రాజగోపాల్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఆశ్రయ ఫౌండేషన్ నుండి నీలయ్య గారి సమక్షంలో, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నుండి సేవాదళం యొక్క సభ్యులు రామకృష్ణ గారు, వారి యొక్క మొత్తం టీం కూడా ఈరోజు మన మధ్యలో ఉన్నారు. దాదాపుగా 17 మండలాలలో మనం ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒక ప్లేసు ఇది, ఇక్కడ ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పేసి నేనే ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మీరు చెప్పినట్లుగా బియ్యం 25 కేజీల బియ్యం ప్యాకెట్, కందిబ్యాళ్ళు 1 కేజీ కందిబ్యాళ్ళు, అలాగే గోధుమ పిండి 2 కేజీల గోధుమ పిండి, 1 లీటర్ నూనె, ఒక చీర, మంచి చీర, ప్లస్ ఒక చిన్న విభూది ప్యాకెట్, బాబా గారి ఆశీస్సులు, ఇవన్నీ కలిపి బ్యాగ్లో పెట్టేసి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు అన్నట్లు వీటి యొక్క ఖర్చు, వీటికి డబ్బులు బియ్యం ప్యాకెట్ 1 కోటి 750 రూపాయలు అవుతుంది, అవునా? అలాగే కందిబ్యాలు 80 రూపాయలు ఉన్నాయి. గోధుమ పిండి 2 కేజీలకు గాను 70 రూపాయలు పెట్టుకున్నా కూడా 140 రూపాయలు అవుతుంది. అలాగే నూనె 110 రూపాయలు ఉంది. చీర ఒకటి మంచిది ఇవ్వడం జరిగింది. దాదాపుగా 1250 రూపాయలు చేసేటటువంటి వస్తువుల్ని ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణంలో కేసులు పెరుగుతున్నాయనే భయంతో జిల్లా యంత్రాంగం కరోనా పరీక్షలు జరపకుండా చేతులు ఎత్తేయడం సమంజసం కాదని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా అని, సహజంగానే కేసులు ఎక్కువ వస్తాయని, అయితే ఆ కారణంగా పరీక్షలు నిర్వహిస్తే కేసులు మరింత తీవ్రమవుతాయన్నారు. ప్రజలు కరోనా పరీక్షలు చేయమని అడుగుతుంటే నిర్దాక్షిణ్యంగా వైద్య సిబ్బంది తిరస్కరిస్తున్నారని, ఇది చాలా దుర్మార్గమని అన్నారు. నేను వచ్చి నేను ప్రత్యేకించి వచ్చిన కేసులు అయితే 36 కేసులు మాత్రమే వచ్చినాయి. ఇప్పటి వరకు మండపేట పట్టణంలో మరి వచ్చిన కేసు పాజిటివ్ కేసులు అన్నీ కలిపి 391 మందికి పాజిటివ్గా గుర్తింపు పడ్డారు. 391 ఇక మన సోమవారం నాడు చేసినటువంటి 117 మంది రిజల్ట్ మాత్రం రావాలి. అంతా తప్పించి మరి 149 కేసులు వచ్చినాయి అని చెప్పి చెప్పడం మాత్రం పూర్తి అవాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి జిల్లా మొత్తం మీద కేసులు బాగా పెరుగుతూ ఉన్నాయి. మిగిలిన 43 గ్రామాల్లో కూడా చాలా గ్రామాల్లో కేసులు పెరుగుతూ ఉన్నాయి. దీని మీద మరి మనం అందరం కూడా మన స్వీయ నియంత్రణ పాటించి చాలా జాగ్రత్తగా ఉండి సాధ్యమైనంత వరకు ఇంట్లోంచి బయటకు రాకుండానే ఉండాలని చెప్పి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి మనకు అలా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు బాగున్నప్పటికీ మరి మన ద్వారా వైరస్ కానీ ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర ఉన్న పిల్లలకు కానీ పెద్దవారికి కానీ ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని చెప్పి అందరికీ సమనీయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ మన జిల్లా యంత్రాంగం అయితే మన తూర్పుగోదావరి జిల్లా అయితే కేసులు ఎక్కువ వస్తున్నాయని, రాష్ట్రంలోనే మనది ప్రథమ స్థానంలో ఉందని చెప్పి మరి ఒక ఆలోచనతో, ఒక తప్పుడు ఆలోచనతో ఈవేళ నుంచి టెస్ట్ చేయొద్దని చెప్పి టెలికాన్ఫరెన్స్లో చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ 8 గంటల వార్తల్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి జయాంధ్ర టీవీ. ఇది ఆంధ్రుల గుండె చప్పుడు.